మీరు ఆంధ్ర యూనివర్సిటీలోని ఫిజిక్స్ ప్రొఫెసర్గా పనిచేశారు. ఫిజిక్స్ మీద అంత ప్రేమ ఎట్లా కలిగింది మీకు? ఇంటర్మీడియట్లో నాకు ఫిజిక్స్ కెమిస్ట్రీ కలిపి యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాను ఆల్రౌండ్ ఎగ్జామినేషన్లో. వస్తే దాని మీద ఇటు పక్కకు వచ్చాను. కెమిస్ట్రీలో అంటే మరి అన్నీ ఏవేవో పడతాయి, పాడవుతుంది చేతిలో అన్నీ కెమికల్స్ పడతాయి, దాని మీద ఇష్టం పోకుండా ఫిజిక్స్ మీద. కానీ నాకు ఇష్టమైంది మ్యాథమెటిక్స్, దానిలో చాలా తక్కువ వచ్చాయి మార్కులు, అందుకని దాన్ని తోసేసాను. కానీ చివరికి వేదిక మ్యాథమెటిక్స్ చేశాను. వేదిక మ్యాథమెటిక్స్లో మీరు ఏదో సమ్ పేపర్స్ మీద రీసెర్చ్ కూడా చేస్తున్నట్టున్నారు. 5 పుస్తకాలు రాశాను శంకరాచార్య వారి వర్క్ అంతా చేశాను. చేసి 5 పుస్తకాలు రాసి 7 పేపర్లు పబ్లిష్ చేశాను. వాటిని ప్రోగ్రామ్స్ చేశాను. రేపు 20th నుంచి ఆ ప్రోగ్రామ్స్ గురించి లెక్చర్స్ ఇస్తున్నాను, సిరీస్ ఆఫ్ లెక్చర్స్ అని. సో ఏవిఎన్ కాలేజీలో చదువుకున్నారు, అప్పుడు గోల్డ్ మెడల్ వచ్చింది అన్నారు కదా మీరు. విక్రమదేవ వర్మ గోల్డ్ మెడల్, అందుకని విక్రమదేవ వర్మ కాలేజీకి వచ్చాను. అంతే అంతే, చిన్న చిన్న ఒక విధమైన స్ఫూర్తి దానిలోకి వెళ్ళాలి. మా తండ్రి నన్ను వైద్యం చదివిస్తా అన్నారు, నేను ఒప్పుకోలేదు. పినతండ్రి గారండి, నేను ఒప్పుకోక ఇక్కడికే వచ్చాను. కాబట్టి మై యాక్సెప్టెన్స్ ఇస్ దిస్. ఓకే, అంతే. అంటే ఫిజిక్స్ని ప్రేమించారు, ఆ ప్రేమ అనేది అలా సాగుతూనే ఉంది, అంతే కదండి. ఎప్పుడూ చూడండి. యాక్చువల్గా మీరు యూనివర్సిటీలో ఎప్పుడు చేరారండి? ఆంధ్ర యూనివర్సిటీలోని 1947లో ఫస్ట్ ఇండిపెండెన్స్ డే రోజు చేశాను. ఓ అవునా? జెండాలు పట్టుకొని తిరిగాం ఫస్ట్ ఇండిపెండెన్స్ డే. ఇప్పుడు 75 ఇండిపెండెన్స్ డే, నిజంగా గ్రేట్ అది. అంటే అప్పుడు చేరాము, అప్పుడు ఆ ఇండిపెండెన్స్ సెలబ్రేషన్లో ఉన్నాం. అప్పుడు క్యాంపస్ అంతా తిరిగాం. అప్పుడు ఇన్ని బిల్డింగ్స్ ఒట్టి చెట్లు అవి ఉండేవి, వాటి మధ్య కాసేపు తిరిగి అలసి బయటకు వెళ్ళిపోయాం. ఆ తర్వాత ఇవన్నీ వచ్చి 75 క్రితం ఫస్ట్ ఇండిపెండెన్స్ డే రోజు మీరు విద్యాబోధన ప్రారంభించారు ఆంధ్ర యూనివర్సిటీలో. ఇప్పుడు యూనివర్సిటీ మారినా కూడా విద్యాబోధన అనేది సాగిస్తూనే ఉన్నారు 75 తర్వాత కూడా. మీకు ఎట్లా అనిపిస్తుందండి, అంటే 75 ఇండిపెండెన్స్కి 75 బోధనగా సాక్ష్యంగా నిలిచారు కదా, అది ఎట్లా ఉంది మీకు? అంటే మేము అడ్మినిస్ట్రేటివ్ సైడ్లో లేము కాబట్టి ఏమేమి మార్పులు వచ్చినవి అప్పుడప్పుడు తెలుసుకోవటమే కానీ వాటిలో పార్టిసిపేట్ చేసి అనుభవం చేసేటువంటి స్థాయిలో లేము అప్పుడు. కానీ ఇప్పుడు చూస్తుంటే ఎక్కువ మన వైపు చూడలేదేమో. మనది చాలా విశిష్టమైన జ్ఞానం. మన మహర్షులు ఈవెన్ ఏరోప్లేన్స్ అవి కన్స్ట్రక్ట్ చేశారని ఉంది కదా, అలాంటివి ఏమీ బయటికి తీయలేదు అని విచారిస్తున్నాం. కానీ ఇప్పటికైనా విచారించడం తగ్గించి దానిలోకి వెళ్ళాలని నా ఆశ. నేను 4 లెక్చర్స్ ఇచ్చాను. ఎవరు మా వాడి పేరేమిటి, భరద్వాజ మహర్షి, విమాన యంత్రాన్ని గురించి 4 లెక్చర్స్ ఇచ్చాను ఇక్కడే. ఎంతో నాలెడ్జ్ ఉంది ఆనాటికి, మరి ఏమిటో తెలీదు, అంతా పోయింది ఇప్పుడు. కాబట్టి ఇప్పటికైనా మనం మేల్కొని మనదేమిటో తెలుసుకుందామని ఉంది. అంతకన్నా ఏం లేదు, ఎవరు దానికి సహాయం తక్కువ వస్తుంది. అందరూ స్పేస్ ఫిజిక్స్ ఎంతో చేశారు, మరి నక్షత్రాలు ఇవన్నీ చెప్పటం, తర్వాత ఎప్పుడు ఏ ప్రళయం వస్తుందో చెప్పటం, ఎప్పుడు ఏ పండుగలు వస్తాయో చెప్పటం, ఇవన్నీ చేశారు కదా మన వాళ్ళు. కానీ అయినా కూడా మనం ఎక్కువ నమ్మకం పెట్టడం లేదు. అంటే మన వాళ్ళని నమ్మడం లేదన్నా? అందుకని ఎక్కువ నమ్మకంతో మనం కొంత కృషి చేయాలని నాకు ఉన్నది కోరిక. అందుకే భరద్వాజ మహర్షి రాసిన విమాన గ్రంథం నాకు దొరికింది, గ్రంథం దొరికింది. దానిలో 4 లెక్చర్స్ నేను వీళ్ళకి అప్ప చెప్పాను.
వాళ్ళు మెచ్చుకున్నారు కానీ ముందుకు వెళ్ళటానికి ఎంతో కావాలి.